గత కొంతకాలంగా టీమిండియా ప్రదర్శనపై ఇంత బయట తీవ్ర విమర్శలు వస్తూనే ఉన్నాయి కీలకమైన ఆటగాళ్లందరూ వరుసగా విఫలమవుతున్న నేపథ్యంలో టీం సెలక్షన్ పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు క్రీడా దిగ్గజాలు సగటు అభిమానులు టీం సెలక్షన్ సరిగ్గా లేకనే భారత జట్టు వరుస వైఫల్యం చెందుతూ వస్తుందన్నది అందరి వాదన దీంతో టీమిండియా సెలక్షన్ కమిటీని తొలగించింది బీసీసీ వారి స్థానాల్లో కొత్త వారి కోసం నోటిఫికేషన్ జారీ చేసింది ఇది ఇలా ఉంటే నిన్న బంగ్లాదేశ్ తో జరిగిన మొదటి వన్డేలో టీమిండియా కీపింగ్ అనుభవం లేని రాహుల్ బంగ్లా బ్యాటర్ ఇచ్చిన సింపుల్ క్యాచ్ ని జారవిడిచి భారత్ ఓటమికి కారణమయ్యాడు కానీ ఈ ఓటమికి పరోక్షంగా రోహిత్ శర్మ కూడా కారణమే అంటున్నారు అభిమానులు ఇదే విషయాన్ని ట్వీట్ చేశాడు ప్రముఖ కామెంటేటర్ హర్ష బోగ్లే టీమిండియాలో అవకాశాల కోసం వికెట్ కీపర్లు ఎదురు చూస్తున్న క్రమంలో రాహుల్ తో కీపింగ్ చేయించడం ఏంటి శామ్సన్ ఇషాన్ కిషాన్ ఉన్నారు కదా నాకు ఇదంతా తికమకగా ఉంది అంటూ తన పోస్టులో ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు ఏదేమైనప్పటికీ రోహిత్ శర్మ ద్రావిడి తీసుకున్న నిర్ణయాలు జట్టుని ఇబ్బందుల్లోకి నెడుతున్నాయని ఇది కాదనలేని వాస్తవాన్ని మాజీ దిగ్గజాలు సైతం తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు టీంలో రిషబ్ పంత్ లేనప్పుడు సంజు శాంసన్ ని తీసుకోవచ్చు కదా అలాగే ఇషాన్ కిషాన్ ను తుది జట్టులు ఆడించాలి కదా అంటే ఈ ఇద్దరులో ఎవరైనా సెట్ అయిపోతే ఆ తర్వాత రిషబ్ పంత్ కు తుది జట్టుల అవకాశం ఉండకపోదని వీరి ఆలోచన అయి ఉండు ఉంటుందని అందుకే రాహుల్ ద్రావిడు రోహిత్ శర్మ ఇద్దరు కలిసి పంతును కాపాడడం కోసం కేఎల్ రాహుల్ చేత కీపింగ్ చేయించారని దాని ఫలితమే ఈ ఓటమి అంటూ మాజీలు విమర్శలు గుప్పిస్తున్నారు